మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం రాణి గారు. నమస్కారం వెంకట్. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఏదన్నా చిన్న చిన్న విషయాల్లోనే, అది బిజినెస్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఏదైనా ఒక మాట అన్నా, అనుకునేది ఏదైనా జరగకపోయినా, ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా సరేనండి, ఏదైనా ఒకటి అవ్వలేదు, ఎవరైనా ఏదైనా అన్నారు అని అంటే ఆటోమేటిక్గా అతిగా ఆలోచించేస్తారు అండ్ ఈజీగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్ళకుండా వాళ్ళ మైండ్ సెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ దాని నుంచి డిప్రెషన్ ఉన్న వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అని అంటే ఏ విధంగా ఉండాలి అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? డిప్రెషన్ అనేది ఇంతకు ముందు కన్నా ఈ కాలంలో చాలా ఎక్కువ వినడానికి కారణము మనకి కోవిడ్ వచ్చినట్టే. ఈ మధ్య పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకంటే అబోవ్ 60-70 కాదండి, బిలో దట్ ఎక్కువ వాడుతున్నారు. డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాను, లోగా ఫీల్ అవుతున్నాను, ఏదో పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంది, చిరాకుగా ఉంటుంది, ఐఎమ్ నాట్ ఇన్ మూడ్, ఇలా ఏదేదో రకరకాల వర్డ్స్ అయితే వాడుతున్నారు. కానీ అందరు చెప్పేది మటుకు డిప్రెషన్ గురించే. కానీ మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ నిజానికి డిప్రెషన్లని కాదండి. నాట్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ డిప్రెషన్. ప్రతిదాన్ని డిప్రెషన్ అనకండి. డిప్రెషన్ మామూలుగా ఇలాగా ఊరికూరికే డౌన్ అయిపోతూ ఇలా ఫీల్ అయిపోయే వాళ్ళందరూ ఆల్మోస్ట్ ప్రతి 100లో 5 మెంబర్స్ అయితే కంపల్సరీగా ఉంటారు. 5% ఆఫ్ ద పీపుల్ దే ఆల్వేస్ ఫీల్ ఆల్ దీస్ సిమ్టమ్స్ అండ్ దే సే ఇట్ లైక్ వీఆర్ విత్ డిప్రెషన్. నాకు డిప్రెషన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే డిప్రెషన్ వచ్చేది డిప్రెషన్ కాదు, మనం కోరుకున్న కోరిక వెంటనే తీరిపోవడం అనేది మొదటి నుంచి మనకు అలవాటు అయిపోయింది. ఏది కావాలన్నా ఇప్పుడు మామూలు ఇంటర్మీడియట్ పిల్లల దగ్గరే మీరు చూడండి, సెల్ ఫోన్స్ వర్త్ ఆఫ్ 1,80,000. అసలు ఒక 70-80,000 అంటే ఒకప్పటి కాలంలో ఆల్మోస్ట్ మనకు ఒక ల్యాండ్ వచ్చేస్తుందో అలాగా అలా ఉండేది, దానికి అంత వాల్యూ ఉండేది. సో వీళ్ళు ఇంత సింపుల్గా వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ తీరిపోతున్నప్పుడు మాకు అందనిది ఏది ఉండదు అని మన మైండ్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది, మీ పేరెంట్స్ నీకు ఇచ్చేస్తారు, నీకు వచ్చేస్తుంది, లేదు నువ్వు గట్టిగా పట్టుబట్టావంటే 100% జరిగిపోతుంది. ఇలా ప్రతిదీ జరిగిపోతున్నప్పుడు మనకి ఏదైనా జరగాలి అనే ఒక కోరిక వచ్చేస్తుంది లోపల. సో నార్మల్గా అందుకనే చెప్పేది నేను ఇలా అనిపిస్తున్న సింప్టమ్స్ అన్నీ ఇవన్నీ వాళ్ళకుండే ఒక సాడ్ ఫీలింగ్స్ అన్నమాట. అంటే మీరు కోరుకున్నది ఈరోజు అనుకున్నారు, ఎల్లుండి ఇస్తామన్నారు, ఎల్లుండి ఇస్తామన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న 2 రోజులు డిప్రెషన్ అంటూ ఉన్నావు, దాన్ని వస్తుంది కదా, అప్పటిదాకా ఆగాలి కదా. నీకు ఇంత లోపలే అంత మూడ్ ఆఫ్, ఆ ఫేస్ని పేరెంట్స్ చూడలేరు. కొంతమంది ఇంట్లో కూడా అలాగే ఉంటారులేండి, అందరూ పేరెంట్స్నే కాదు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా వైఫ్ ఏదో అడుగుతుంది నాకు అది కావాలి అని చెప్పేసి, కొని పెడతాను నా జీతం రాని, లేకపోతే 2 నెలలు ఆగు, 3 నెలలు ఆగు అంటాడు. ఆమె ఆగలేదు, డల్గా పెడుతుంది. ఈయనకేంటి వెంటనేను, అయ్యో నేను అది కొనలేదు కదా, ఆమెకు ఆ ఫీలింగ్ వచ్చిందని చెప్పి అప్పు చేసైనా సరే తీసుకొచ్చి దాని కోరిక తీర్చేస్తాడు, తీరిపోద్ది. లేకపోతే ఆ మధ్యలో ఉండే ఫీలింగ్ని జనరల్ టర్మినాలజీలోను పాపం అది నేను ఇవ్వలేదు కదా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతారండి, అది ఏదో పక్క రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటాలు అది కాదు సార్. నిజానికి ఇదంతా మామూలుగా డిప్రెషన్ ఉండడము అంటే అదర్ దెన్ దట్ 5%, దేర్ ఆర్ సమ్ పీపుల్ నిజంగా వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతారు. డిప్రెషన్కి లోన్ అవ్వడము అంటే మన బ్రెయిన్లో మనము యాక్చువల్గా చెప్పాలంటే అందరిలాగా ఉండరు. ఇప్పుడు ఈ మనిషికి డిప్రెషన్ ఉందా లేదా అనేది ఎలా కనిపెట్టాలి అనేది మనం కొన్ని చూసుకోవాలి. నిజానికి ప్రతిదానికి ఇప్పుడు జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, ఫీవర్ ఇంత వచ్చింది, అలా వచ్చింది, దీన్ని బట్టి కోవిడ్ అనుకోండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు అప్పట్లో. అలాగే ఒక మనిషికి డిప్రెషన్ ఉందా నిజంగా, లేకపోతే వాళ్ళు జస్ట్ అలా అనేస్తున్నారా అని మనం చూడాలి. డిప్రెషన్ ఉన్నవాళ్ళు జనరల్గా వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. హైపర్గా ఉండడము, ఒకసారి ఓవర్ యాక్టివ్గా, ఒకసారి ఓవర్ లోగా ఉండడం, నిద్ర పట్టకపోవడము, ఫుడ్ తినకపోవడము, లేకపోతే ఓవర్గా తినేసేయడము, అతిగా రియాక్ట్ అవ్వడము, ఇట్లా ఒక ఒక డార్క్ సైడ్లో ఉన్న మనుషులు బిహేవ్ చేసినట్టు అవసరం లేని చోట కూడా కొన్ని వాడుతూ ఉంటారన్నమాట. నేను రేపే చనిపోతే, ఈ రోజే పోతే, రేపొద్దున నేను లెగకపోతే, నేను సడన్గా ఇదైపోతే, అదైపోతే, అవన్నీ నిజానికి ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు నార్మల్ మనుషులు కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి బ్రెయిన్లో ఒక సర్క్యూట్ లాగా ఉంటుంది సార్. యాక్చువల్గా అందులో ఒక బ్రెయిన్ కెమికల్, డోపామైన్ అని ఒక కెమికల్ ఉంటుంది. అది హై లెవెల్లో ఉందా లో లెవెల్లో ఉందా అన్న దానిని బట్టి. లో లెవెల్లో ఉంటే ఎలా ఉంటుందంటే ఒక ఫాగ్ పట్టిన దానిలాగా ఉండి ఎప్పుడు మబ్బుగా ఉంటారు వాళ్ళు.
అదే ఒకవేళ హైగా ఉందనుకోండి ప్రతి చిన్న దానికి ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. ఈ సింప్టమ్స్ని అన్నిటినీ మనం కోరిలేట్ చేసుకొని వాళ్ళకి ఇది ఉంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇమీడియట్గా మొహమాట పడకుండా, మన ఇండియన్ కల్చర్కి ఏంటంటే మన పిల్లల్లో కొన్ని తేడాలు మనం గమనిస్తున్నా సరే మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాం. మనం కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. డిప్రెషన్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడేలాగా చేస్తే వాళ్ళు సార్ట్ అవుట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లంలో నుంచి బయటపడేందుకు ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. అంటే ఆ టైంలో ఎప్పుడైతే మనం వర్క్ మీద ఫోకస్ చేయట్లేదు, లోన్లీగా ఫీల్ అవుతున్నాము, ఇంకా నా వల్ల కాదు నేను ఇంకింతే అనే రకంగా ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో వీళ్ళు తక్కువనే మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలని అంటే ఏ విధంగా థింక్ చేస్తే బాగుంటుంది అంటారు? ఏ విధంగా థింక్ చేస్తే అంటే మనకి ఎలా అనిపిస్తుంది అనే దాన్ని ఫస్ట్ మనుషులందరూ ఒక షేరింగ్ హ్యాబిట్ చేసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైనా కానీ డిప్రెషన్ ఉన్నోళ్లే కాదు మనం కూడాను, ఏదైనా సరే మరో మనిషితోటి ప్రాపర్ మనిషితోటి షేర్ చేసుకునే అలవాటు చేసుకోవాలి. షేర్ చేసుకుంటున్నప్పుడు పేరెంట్స్ మన పిల్లల్లో ఏదో తేడా ఉంది అని చెప్పేది ఎవరికి చెప్పకుండా మేనేజ్ చేద్దాం అనుకునే దానికన్నా అది ఏంటి అనేది కనిపెట్టి వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇలా ఫీల్ అవుతాడు సార్, ఇలా బిహేవ్ చేస్తాడు, ఇది ఉంది ప్రాబ్లం అని చెప్పాలి. దానికి మెడిసిన్స్ ఇస్తారండి. ఆ ఇచ్చిన మెడిసిన్స్ యాక్చువల్గా తీసుకోవడము కొంతమంది తీసుకోవడం కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తోటి మన బ్రెయిన్లో ఉన్న సర్కిల్ ఏదైతే ఉందో అది ఈ మెడిసిన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. దట్ సిస్టమ్ వర్క్స్ విత్ దీస్ మెడిసిన్స్. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మనము స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకుంటే ఎలా అయితే ఒక మనిషి స్క్వీజ్ అయిపోయినట్టు ఉంటుందో బాడీకి, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఆ మనుషులకి. దాన్ని వాళ్ళు ఇష్టపడరు. ఇష్టపడక నేను యాక్టివ్గా ఉండకుండా ఇలా ఉంటున్నాను అన్న ఇదిలో మెడిసిన్స్ వేసుకోకుండా పడేసి వేసాం అనే అబద్ధాలు చెప్పడాలు, వాళ్ళకి ఇష్టమైన స్టైల్లో బతకడానికి వాళ్ళు ఎలా కోరుకుంటే అలా ఉంటూ ఉంటారు. మనం ఎన్నన్నా చెప్పనివ్వండి, డాక్టర్స్ ఎన్నన్నా చెప్పనివ్వండి, వాళ్ళు వింటారు వినడం వరకు. కానీ దాన్ని ప్రాపర్గా వాళ్ళది ఎంత తీసుకుంటుంది, షార్ట్ అవుట్ అవుతుందా లేదా, అది వాళ్ళ కండిషన్ని బట్టి ఉంటుంది. దీనికోసం రీసెర్చెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతూ ఉన్నాయి. అది మనకున్న ప్రాబ్లము ఎంత అనే దాన్ని బట్టి మనం అందులోంచి బయటికి రావడం ఉంటుంది సార్. చాలామంది వరకు ఇలాంటి వాళ్ళు నిజంగా కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారండి. అవునండి. ప్రాపర్గా ఏదైనా ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గర కానీ లేదంటే డాక్టర్ దగ్గర కానీ వెళ్ళి చూపించుకుంటే నిజంగా దాని చెల్లి ఓవర్కమ్ అయ్యి క్యూర్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది. అండ్ ఇంట్లో వాళ్ళతోటి నా అనుకున్న వాళ్ళతో షేర్ చేసుకున్నా కానీ బాగుంటుందని నా ఇంటెన్షన్ కూడా. అవునండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారండి. లా త్రూ న్యాయం కావాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది, ఒక మంచి లాయర్ కావాలి అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ త్రూ ఏదైనా కేసు పెట్టుకొని వాళ్ళకి కావాల్సింది చేసుకోవాలి అని అంటే మిమ్మల్ని అప్రోచ్ అంటే ఏ విధంగా వచ్చింటారు? తప్పకుండా వెంకట్, ఇందులో స్క్రోల్లో కింద వస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఏ కేసు అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే న్యాయబద్ధంగా వీలైనంత త్వరగా సార్ట్ అవుట్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉండేలాగా ప్రయత్నం తప్పకుండా చేస్తాను. దయచేసి ఆ నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.